డిపి నేతల మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ సిఐడి లాంటి సంస్థలు ఈరోజు కుక్కల్లా వెంటాడి వేధిస్తున్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతిని అక్రమాలని ఏమాత్రం ఈరోజు పట్టించుకుంటున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థలంతా కూడా మేనేజ్ చేసి పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్నాడు మరి ఈరోజు రఘురామకృష్ణరాజు పది సంవత్సరాల నుంచి బెయిల్ ఇచ్చిన దాని మీదనే ముఖ్యంగా ఆయన హైకోర్టుకు వెళ్ళారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా మరి ఈ నోటీసులు అందుకున్నాడు ఈ నోటీసులకి సమాధానం ఇవ్వక తప్పుతుందా అదేవిధంగా మరి ఏదైతే మన క్రిడ్ ప్రోక్రో వన్ టూ వీటి మీద మరి టన్నులు కొద్ది సమాధానం మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మరి వాటిని మీద చర్యలు తీసుకోగలరా అదేవిధంగా ఈరోజు మీరు ఇసుకలో కానీ గ్రావీలు కానీ అదేవిధంగా లిక్కర్ కానీ వీటి మీద మరి లక్షల కోట్ల రూపాయలని ఈరోజు అవినీతి జరుగుతూ ఉంది ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది మన ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో ఈ ప్యాలెస్ నుంచి మరి పెద్దల యొక్క డైరెక్షన్తోటి లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది దాని మీద చర్యలు తీసుకున్నారా అదేవిధంగా మరి గూడూరు వెంగడిగిరి ప్రాంతాల్లో ఈరోజు క్వాడ్జ్ మెటల్ అక్రమాలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి కోట్ల రూపాయలు మరి ప్రాపర్టీని తరలిస్తూ ఉన్నారు మా నా తెలుగుదేశం జి తెలుగు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బీద రవిచంద్ర గారు ఎక్స్ఎమ్మెల్యేలు వెంకటగిరి రామకృష్ణ గారు ఎక్స్ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు వీరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతాలని సైదాపురం వంటి మరి ప్రాంతాల్లో క్వార్జీ మీద జరుగుతున్నటువంటి ఈ అవినీతిని బట్టబయలు చేశారు దాని మీద ఈరోజు మీరు అవినీతిగా సంపాదించినటువంటి ఈ కోట్ల రూపాయల మీద చర్యలు తీసుకున్నారా అదేవిధంగా మరి ముఖ్యమంత్రి కాకముందే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మరి దాదాపు లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి నాలుగున్నర సంవత్సరాల్లో ఈరోజుకి ఇప్పటికే మూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరిగిందని చెప్పి మరి దేశవ్యాప్తంగా ఈరోజు తెలిసినటువంటి విషయం వాస్తవం కాదని అడుగుతున్నా దాని మీద మీరేదైనా మరి చర్యలు తీసుకున్నారా అని నేను ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి మరి బట్ట బయలైంది ఈ బట్ట బయలైనటువంటి ఈ అవినీతిని మరి ఈరోజు మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఈ నోటీసులకి సమాధానం ఇవ్వక తప్పదు ఇచ్చిన తర్వాత కోర్టు తప్పనిసరిగా జుడిషియరీ తప్పనిసరిగా ఈ యొక్క పరిస్థితిని మరి సీరియస్గా తీసుకుంటుంది ఈ బీల్ మీద కూడా పది సంవత్సరాలు ఏ విధంగా ఉన్నారయ్యా ఎవరికైనా ఇచ్చున్నారా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరికైనా సరే మరి పది సంవత్సరాలు బెయిల్ ఊరికైనా ఇచ్చారా ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ దీనికి ఆయన సమాధానం చెప్పాలని చెప్పి మరి పరిస్థితి ఏర్పడిందని చెప్పి తెలియజేసుకుంటూ విశ్వవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి అక్రమాలు ఈరోజు బయటపడ్డాయి వీటిని ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జన్ చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ